హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ, ఇప్పుడు మనం గృహ నిర్మాణం చేసే సమయంలో నవగ్రహాలు ఒక ఇంటి గృహంలో ప్రతి ఒక్క భాగంలో కూడా నివసించి ఆ ఒక్క స్థానంలో ఆ గ్రహము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు మనకి, కుటుంబస్తులకి, ఆ గృహ నిర్మాణం చేసిన వాళ్ళకి లైఫ్ లాంగ్ జీవితాంతరం కూడా అనుకూలిస్తుంటాయి. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోబోతుండేది వాయు విభాగం అంటే గృహ నిర్మాణంలో 8 భాగాల్లో 8 గ్రహాలు, మధ్య భాగంలో సూర్యుడు నివసిస్తాడు. అదే మాదిరిగా వాయు విభాగానికి ఆధిపత్యం కేతుగ్రహం స్థానం ఇచ్చిన ఆ ఒక కేతుగ్రహ స్థానానికి సంబంధించినట్లుగా ఈ వాయువు భాగంలో ఆ గ్రహానికి సంబంధించి ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, ఏంటి, ఆ ఒక భాగం అనేది వాస్తువులోకి వస్తే మనకి ఎంత ప్రతిఫలాలు దొరుకుతాయి అనే దాని గురించి చాలా మహత్కార్యం ఉంటుంది. ఎందుకంటే కేతు బలం అనేది వ్యవహారాలని సృష్టిస్తుంది, వ్యాపారాలని బాగా చేస్తుంది, ఏదైనా కేసు కోర్టు వ్యవహారాలు ఉంటే సెటిల్మెంట్ చేసే అట్లాంటి యోగ బలాన్ని ఇస్తుంది. ఆక్సిడెంట్స్ కాకుండా, ఆపదలు రాకుండా, అవగడాలు తగలకుండా, నర్వస్ ప్రాబ్లం ఇబ్బందులు రాకుండా, బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా, ఇవన్నీ కూడా కాపాడేటువంటిది కేతుగ్రహం. ఎందుకంటే కేతుగ్రహాన్ని, ఆ ఒక కేతుగ్రహ దోషాన్ని సర్పదోషం అని కూడా పిలుస్తారు. సర్పదోషం ఉంది, సర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్తుంటారు. ఆ ఒక్క దోషమే ఈ ఒక కేతుగ్రహ దోషము. కాబట్టి కేతుగ్రహానికి ఆదిదేవుడు మహాగణపతి, కావున ఈ దోషాలు ఉన్నవారు మహాగణపతికి సోమవారం రోజు పూజలు చేస్తే కనుక ఈ కేతు దోషాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మనము ఈ ఒక వాయువు భాగం ఇల్లు కట్టే సందర్భంలో మన మనస్థితికి కొన్ని సందర్భాలని అనుసరించి ఈ ఒక స్థానంలో ఈ యొక్క భాగంని వదిలిపెట్టడం వలన మనకి ఎలా దోషాలు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మనము ఇప్పుడు ఈ భాగాన్ని ఎందుకోసం వదిలేస్తాము అంటే, కొన్ని పరిస్థితుల వల్ల ఈ భాగాన్ని చేర్చుకోము. చాలామంది ఇల్లు కట్టే సందర్భంలో ఈ భాగంని చేర్చుకోకుండా వదిలేస్తారు. ఎలా వదిలేస్తారంటే, ఈ పరమటికి రోడ్డు వచ్చినప్పుడు, ఉత్తరంలో రోడ్డు వచ్చినప్పుడు ఈ ఒక్క భాగంలో ఎంట్రెన్స్ పెట్టుకుంటారు. అంతేకాకుండా పరమట, ఉత్తరం దిశలో ఈ మూడు రోడ్లు అంటే ఈ యొక్క చోటు ఎల్ షేప్లో మనక రోడ్డు వచ్చినట్లయితే ఈ స్థానంలో స్థలం అనేది వదులుకుంటాం. ఎందుకంటే పార్కింగ్ కానీ, సిట్అవుట్ కానీ, సో ఇక్కడ మెటికలు కట్టడానికని ఈ భాగంలో వదిలిపెడతారు. కాబట్టి వదిలినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పిల్లర్లు చేసేసి కింద పక్క పాయ అనేది చేర్చకుండా ప్లాట్ వేసుకునేసి ఇల్లు నిర్మాణం చేస్తారు. కాబట్టి మనం స్క్వేర్గా ఏం తీసుకుంటామో అది వాస్తు ప్రమాణానికి అప్పుడు ఈ భాగం రాదు. ఈ భాగం రానప్పుడు కేతు బలము మనకి దొరకదు. కాబట్టి కేతు బలము దొరకకుండా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యల్ని అనుభవిస్తాము. ముఖ్యంగా రుణగ్రస్తులు అవుతారు. రుణగ్రస్తులు అంటే ఈ ఇల్లు కడుతూ ఉన్నట్లుగానే అప్పులు పాలైపోతారు, అప్పులు ఎక్కువగా చేసుకునేస్తారు. ఇంటి కోసమే అప్పులు చేయడం, అప్పులు తీరకుండా పోవడం, వడ్డీలు కూడా కట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తారు. సో అంతేకాకుండా ఇంకా ఉన్న ఒక సొత్తుల్ని అమ్మినా కానీ ప్రతిఫలం దొరకదు. అలాంటి అప్పులు పాలైపోయి రుణగ్రస్తులు అయిపోతారు. బ్యాంక్ లోన్స్ కానీ కట్టలేకుండా పోవడం, ఆ యొక్క ఈఎంఐ కట్టేదానికి కూడా ఉద్యోగం పోతా ఉంటేనే ఉద్యోగం నిలిచిపోయేట్లుగా ఒత్తిళ్ళు రావడం జరుగుతుంది. సో అలాగే ఒత్తిళ్ళు అంటే ఎప్పుడు మనకి రుణగ్రస్తులు అయింటామో, అప్పు కట్టేట్ల సందర్భాల్లో టెన్షన్లు వచ్చింటాయో ఆ సందర్భంలో ఒత్తిళ్ళు కూడా వచ్చేస్తాయి. అంటే డబ్బులు కట్టించుకునే వాళ్ళు ఇంటికాడకు వచ్చి కూర్చుంటారు, మన దగ్గర ఒక్క రూపాయి కట్టేదానికి కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒత్తిళ్ళు అప్పుడు కూడా ఎవరో కాలు చేయలు పట్టుకొని, సో ఏదో ఈరోజు ఇస్తా రేపిస్తామా అని చెప్పేసి మనము ఇబ్బందులతో ఒత్తిళ్ళతో డబ్బు ఎత్తుకొని వచ్చి ఆ ఒక
వడ్డీ కట్టడానికి సమస్యలు అనేది ఎదురుస్తుంటాం. అట్లాంటి ఒత్తిళ్ళు వచ్చేస్తాయి, సందిగ్ధమైన పరిస్థితులు వస్తాయి, గందరగోళ పరిస్థితులు వస్తాయి. అంటే ఏమి దిక్కు తోచదు అన్నమాట. ఇంట్లో ఉండే గృహస్థులకి తల్లిదండ్రులు పిల్లలపైన పడడం, పిల్లలు తల్లిదండ్రులతో అపవాదనలు చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క బాధను తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసే కాదు. అప్పుడు ఏంటి పరిస్థితి, ఈ ప్రాణము జీవితం ఉండేది ఎందుకప్పా, ఈ కష్టాలు ఎందుకు అనిపించేటటువంటి ఒక గందరగోళ పరిస్థితులు ఎదిరించేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా వచ్చేస్తాయి. కాబట్టి గందరగోళ పరిస్థితుల వల్ల జీవితాన్ని పోగొట్టుకునేటటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోతుంటారు. అలాంటి మందిని చాలా మంది ఇట్లాంటి వాస్తు దోషం వల్ల చూస్తుంటాం అన్నమాట. ఇంకా చట్టపరమైన సమస్యలు, ఎప్పుడు ఈ వాస్తు దోషం అనేది తగులుతుందో అప్పుడు అనవశ్యమైనటువంటి కేసులు పడడం, అంటే కోర్టు కేసులు వ్యవహారాలు పడడంతో చట్టం పరంగా సమస్యలను అనుభవిస్తుంటారు. కోర్టుకు పోవాలా, కేసుకు పోవాలా, సో హియరింగ్లు పోవడం, అక్కడ డబ్బులు కట్టడం, సో అక్కడ కూడా మనం కేసు గెలవలేకుండా పోవడం, అలాంటి పరిస్థితులు ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క దోషం వల్లనే జరుగుతుంది. ప్రమాదాలు, ఎప్పుడు ఇన్ని సమస్యలు వస్తుంటాయో అప్పుడు ప్రమాదాలు వచ్చేస్తాయి. ఇంకేంటి జీవితంలో పరిస్థితి, ఇంతకంతా బతికింది మనం ఈ సుఖం పొందేదానికైనా, ఈ ఇబ్బందులు పడ్డానికైనా, ఇల్లు కట్టడం ఇంత సుఖ సంతోషాలు పడ్డానికైనా అనేసి ఇంట్లో ఉండే గృహస్థులకి మానసికంగా చాలా సున్నిహితమైనటువంటి మనస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆ ఒక్క సున్నిహితమైనటువంటి మనస్థితి వాళ్ళకు వస్తుందో వాళ్ళు మనస్సు దృఢం అనేది పోగొట్టుకుంటారు. అప్పుడు దైహికంగా తొందరలు రావడం, అంటే ప్రమాదాలు తెచ్చుకుంటారు, ఆపత్తులు తెచ్చుకుంటారు, అంటే ప్రాణం పోగొట్టుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదాలు వచ్చేసేటట్లుంటాయి. ఏదేదో టెన్షన్లో పనులు చేస్తుంటారు, ఆ ఒక పనిలో కూడా ఈ ప్రమాదాలు వచ్చేస్తాయి ఏదో టెన్షన్ వల్ల, అలాంటి ఇబ్బందులు పడుతుంటారు. న్యూరోటిసిజం అంటే నర సంబంధి సమస్యలు, ఎప్పుడు ఈ భాగానికి కేతు దోషం వస్తుందో, కేతు అనే బలం అనేది లేకపోతుందో అప్పుడు ఏమైపోతుందంటే నరదొరపిల్లత రావడం, అంటే పెరాలసిస్ స్ట్రోక్ కొట్టడం రావడం జరుగుతుంది, హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. చిన్న వయసుకే చెప్తా ఉంటారు, ఏం చెప్పా వాళ్ళకి ఏదో వాస్తు దోషమో ఏదో హార్ట్ అటాక్లో వెళ్ళిపోయాడు, ఏదో పెరాలసిస్ వచ్చింది అని చెప్పేసి అలాంటి బాధలతోనే జీవితాంతరం వాళ్ళు తొందరతో ఉంటారు. అప్పుడే చెప్తా ఉంటారు సర్పదోషం ఉంది అని చెప్పేసి. ఆ సర్పదోషం అంటే ఇవిగా సైంటిఫిక్గా చెప్తాం కేతు దోషం అనేసి. కాబట్టి ఈ దోషాన్ని మనమే తెచ్చుకునేది అన్నమాట, కొన్ని విచారాలు తెలియక చేసుకునేటటువంటి ఇబ్బందులు. అలాగే ఎముకలు విరుగుట, అంటే ఎముకలు విరుగుట, అకస్మాత్తుగా వెళ్తుంటారు, ఎవరో వచ్చి బైక్లో గుద్దేస్తాడు, సయోకాలం విరిగిపోతుంది, సో లైఫ్ లాంగ్ ఫ్రాక్చర్ అయిపోయి కుంటోడు అయిపోవడం, జీవిత పర్యంతం ఆ ఇబ్బందులు పడ్డం, అలాంటి సమస్యలు వస్తాయి. స్నానం చేసేకి వెళ్తారు, అక్కడ జారి పడిపోతారు, నడుము విరిగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు ఇంటిలో ఉండేటటువంటి గృహస్థులకి ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చర్మ బాధలు, స్కిన్ అలర్జీస్, పాములకి ఎట్లా పొర్ర విడుస్తుంది అంటారో అలాగే స్కిన్ అలర్జీ వల్ల చాలామందికి ఇవి ఇబ్బందులు వస్తుంటాయి. స్కిన్ పైన కొన్ని సమస్యలు దీర్ఘంగా వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ కేతు దోషం వల్లనే ముఖ్యంగా వస్తాయి. కాబట్టి ఎవరైతే కనుక ఇలాంటి వాస్తువుని అనుసరించలేదో వాళ్ళు ఇంకైనా పాటించి ఇక్కడ రెండు వరుసలు రాయి కట్టడం కట్టుకొని చేసుకోవడం వల్ల ఇంటిలోకి కేతు గ్రహ బలం అనేది వస్తుంది. నూతనంగా కట్టుబోయే వాళ్ళు కూడా ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితం, కేతుగ్రహ అనుగ్రహ బలము దొరుకుతుంది. అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారములు.